హాయ్ ఫ్రెండ్స్, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్లో జాబ్స్ గురించి మనం తెలుసుకుందాం. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. 61 మేనేజర్ స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆగస్టు 5 దరఖాస్తులకు చివరి తేదీ. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐబీపీఎస్ ద్వారా 61 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్ స్కేల్ 1 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 5 దరఖాస్తులకు చివరి తేదీ. పూర్తి వివరాలకు వెబ్సైట్ లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. మొత్తం ఖాళీల సంఖ్య చూసుకున్నట్లయితే 61, మేనేజర్ స్కేల్ 1 26, స్పెషలైజేషన్లు అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్. ఇందులో ఏంటంటే 20 పోస్టులు వచ్చేసి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అందులో 6 పోస్టులు వచ్చేసి కొన్ని స్పెషలైజేషన్ ఉన్నవాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అందులో 1 అగ్రికల్చర్, 1 హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్. కొన్ని 6 పోస్టులు మాత్రం వీళ్ళకి కేటాయించారనమాట. వీళ్ళు స్పెషలైజేషన్ వాళ్ళు మేనేజర్ స్కేల్ 1 పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అండ్ అర్హత వచ్చేసి 40% మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. వివిధ స్పెషలైజేషన్ అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు, ఇంగ్లీషు ప్రొఫిషియన్సీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఏజ్ చూసుకుంటే కనుక 20 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. 2 స్టాఫ్ అసిస్టెంట్లు 35 పోస్టులు అయితే ఉన్నాయి. 40% మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఏజ్ వచ్చేసి 20 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వీళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. బీసీలకు కూడా ఉంటుంది, చూడండి ఒకసారి. తర్వాత ఎంపిక విధానం ఎలా అంటే, ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు 700 జనరల్ వారికి, అదే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి అయితే 500 రూపాయలు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం జూలై 21 నుంచి ప్రారంభమైంది ఆల్రెడీ. దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి ఆగస్టు 5 తారీఖు అండి. ఆన్లైన్ టెస్ట్ ఎప్పుడు పెడతారంటే సెప్టెంబర్ 1 వారంలో ఉంటుంది. సో నోటిఫికేషన్ అయితే కింద ఇచ్చాను, ఒకసారి చూడండి వీలైతే. ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం చూసినట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం, ఈ సిటీస్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 100 మార్కులకు ఉంటుంది. అందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 మార్కులకు, రీజనింగ్ 35 మార్క్స్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ 35 మార్క్స్, మొత్తం వచ్చేసి 100. టోటల్ టైం వచ్చేసి 60 మినిట్స్ ఉంటుందన్నమాట. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందన్నమాట. మొత్తం జీతం కనుక చూసుకున్నట్లయితే పే స్కేల్ వచ్చేసి 60,000 రూపీస్ పే చేస్తారు. చిల్లర ఉంది, 60,000 చిల్లర ఉంది, 60,943 రూపాయలు ఉంది. సో అన్ని బ్యాలెన్సులు కలుపుకొని మొత్తం వస్తుంది అన్నమాట. ఇంక ఇంక్రిమెంట్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.